ధమాక సినిమా అయిపోయింది కాబట్టి మ్యూజిక్ కూడా సూపర్ ఇచ్చారు. సో రవితేజ గారి వర్డ్స్ ఏంటి, ఒక అభిమానిగా మీరు అందించారు కాబట్టి మ్యూజిక్. రవితేజ సార్ ఒకటే చెప్తారండి, నువ్వు నీ పని చేయి, ఆ పనే మాట్లాడుతుంది, ఆ పనే నీకు ఇంకో పని తెస్తుంది, మనం మాట్లాడే దానివల్ల ఉపయోగం ఉండదు. ఆయన ఎప్పుడు చెప్పే ఒకటి సూత్రం ఇది. నాకు ఆయన అలా చెప్తే నాకు నచ్చేది ఏంటంటే, సోక్రటీస్ గారు ఒక మాట అంటారు, నిన్ను నువ్వు తెలుసుకో ఈ ప్రపంచం మొత్తం నీకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడం పని మానేసావు, ఈ ప్రపంచం నీకు అర్థం అవ్వడం కూడా మానేసింది. రవితేజ సార్ చెప్పేది కూడా నాకు అదే ఆ లైన్తో నేను కంపేర్ చేసి చెప్పగలను. ఆ మహానుభావుడి వాక్యంతో ఈ రవితేజ సార్ వాక్యాన్ని కూడా నేను జోడించి చెప్పగలను, నీ పని నువ్వు చేయి, మిగతా మన చేతుల్లో లేదు అంట. అంటే ఎంత గొప్ప విషయం ఉందంటే అందులో చిన్న పదమే, నీ పని నువ్వు చేయాలంటే. ఆ నీ పని నువ్వు చేయిలో మీనింగ్ ఏంటిదంటే, నీ పనిని నువ్వు ఏకాగ్రతగా చేయి, నీ పనిని నువ్వు ఒక ప్రాపర్గా చేయి, నీ పనిని నువ్వు జాగ్రత్తగా చేస్తే అది 100 పనులు తెస్తుంది. ఇప్పుడు నేను నమ్ముకున్న దేన్ని, ఒక పాటని, ఒక పాట హిట్ అయితేనే కదా నలుగురు నన్ను పలకరించేది, నలుగురితో నేను పలికేది. అవును, ఒక సినిమా హిట్ అయితేనే కదా నలుగురు నా దగ్గరికి వచ్చేది, నేను నలుగురికి చేరువయ్యేది. నేను దేన్ని నమ్మి వచ్చాను, పాటను నమ్మి వచ్చాను. పాట వల్ల ఏ ఫలం వచ్చింది, కీర్తి, ప్రతిష్ట, గౌరవం, హోదా ఇన్నేసి వచ్చింది. నేను కూర్చున్న కొమ్మనే పాట అయినప్పుడు దాని పట్ల నాకెందుకు నిర్లక్ష్యం, దాని పట్ల నాకెందుకు అశ్రద్ధ. అదే విషయాన్ని రవితేజ సార్ చెప్తారు, నీ పని నువ్వు చక్కగా చేయి. సో ఆ వర్డ్ నాకు చాలా పెద్ద విషయం సార్. మెయిన్గా ధమాక సినిమా భీమ్ సిసిరిలియో గారు చేయడానికి అంటే ఏం మోటివేట్ చేసింది, స్టోరీయా, మాస్ మహారాజ్ రవితేజ గారు ఉన్నందుక, లేకపోతే ఏంటి? ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే చెప్తా చివరికి, రవితేజ గారే. సో అందులో ఆప్షన్ ఏం లేదు, ఉన్నండి ఓన్లీ ఒకటే ఒక విషయం, ఉన్నండి ఓన్లీ మ్యాటర్ రవితేజ సార్, జస్ట్ అంతే. దాని తర్వాత మిగతా అన్ని. సో మళ్ళీ నెక్స్ట్ కూడా మీరు మళ్ళీ రవితేజ గారితోనే వచ్చేయబోతున్నారు? అది దైవ సంకల్పం సార్. అది మనం ఏం చెప్తాం, కలిస్తేనే చాలనుకున్నాం, కలిసి ఫోటో దిగితే అదే మేలు అనుకున్నాం, కలిసి ఒకరోజు ఆ సెట్లో అలా తిరిగితే అదే అదృష్టం అనుకున్నాం. దేవుడు ఏమిచ్చాడంటే, శాంత నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చేశాడు, అంటే ఆకాశమే ఇచ్చేశాడు. నేను ఏ చుక్కని చూడాలో, ఎటువైపు చూడాలో తెలియని స్థితిలో ఉన్నా నేను. సో అందుకే ఆ దేవుడికి ఏం చెప్తాను, ఇదే చెప్పగలను.